అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూస్తుంటే అవాస్తవాలను కూడా ఎంత అందంగా చెప్పొచ్చో అనేది ఈరోజు మనం విన్న బడ్జెట్ని చూస్తే అర్థమవుతుంది. దాంట్లో మరీ ముఖ్యంగా युवत की ये विधा अवकाश कल ये रक उद्योग अवकाश ये विधा शिक्षण इच्छाने अंशाल मीद वाल अंकल गारड़ी चूस्ते इंत दारुण बैठ मीडिया मुदो लेते सवत पत्रिकल्लो अबद्धाल रासक शासन सभा प्रवेश बडजेट अटंती अवास्तवाल रायटने चूस्टे अदी जगन मोहन रेड्डी गारी अलागे आ पार्टी वाईएसआरसीपी की प्रभुत्वानिकि चेंदुतुंदनि मैं भावस्तुन्नाम. दांट्लो भागंगा वाईएसआरसीपी प्रभुत्वं 5 संवत्सराल्लो केवलं 106,000 मंदिकि मात्रमे स्किल डेवलप्मेंट शिक्षण इव्वडं जरिगिंदि. अदे तेलुगुदेशं पार्टी प्रभुत्वंलो 5 संवत्सराल्लो 213,000 मंदिकि शिक्षण इच्चि दांट्लो 64,000 मंदिकि ఉపాధి కల్పించడం జరిగింది. దాంట్లో సిఎంఎన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ పెట్టారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో 42 సెంటర్లు పెట్టి వాళ్ళు సిఎంఎన్స్ తో కలిసి ఎంత శిక్షణ ఇచ్చారు, ఎంత మందికి ఉపాధి కల్పించారు అనేది మనందరికీ తెలుసు. ఎందుకు ఆ అంశం తెలుసంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేని దాంట్ కేసులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 52 రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచడం జరిగింది. కొండని తవ్వి ఎలకని పట్టినట్టు ఆఖరికి ఆ కేసులో ఏమీ లేదని చెప్పనేసి మనకందరికీ అర్థమవుతున్నాయి. కోర్టులో జరిగేటటువంటి అంశాలు చూస్తే 42 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లో గ్రామీణ ప్రాంతాల్లో పాలిటెక్నిక్ వాళ్ళకు కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళకు కావచ్చు, ఎన్నో రకాలైన రియల్ టైం శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి అది ఆటోమొబైల్ లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, ఇట్లా సాఫ్ట్‌వేర్ డిజైన్ టూల్స్ సాఫ్ట్‌వేర్స్ మీద కావచ్చు, వాటన్నిటి మీద ఇచ్చి వాళ్ళందరికీ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అటువంటి దాంట్లో ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. అలాగే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, మీరు కంపెనీలు వచ్చి ఈ కంపెనీలు తీసుకొచ్చాం ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు, ఏం కంపెనీలు వచ్చని ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిని? మీరు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఉన్న కాలంలో రాష్ట్రాన్ని డిసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పిన ఆలోచన చేసి మనకి అనంతపూర్ ఆటోమొబైల్ హబ్ గా కియా మోటార్స్ ని తీసుకురావడం జరిగింది. ఎంత వేగంగా భూములు ఇచ్చి ఎంత వేగంగా పనులు చేసి ఆ కార్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు విజయసాయి రెడ్డి గారు కియా మోటార్స్ ప్రారంభం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు, అక్కడెక్కడో కొరియాలో మూసేసిన కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఆర్భాటాలకు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పనేసి చాలా వెటకారంగా ఒక ట్వీట్ చేశారు. అదే ఈ రోజు మొన్న గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ కార్ ఆఫ్ ద ఇండియా అవార్డ్ కియా మోటార్స్ కొస్తే ఆయన ట్వీట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా గర్వపడుతున్నాను, మన రాష్ట్రంలో తయారవుతున్న కారు భారతదేశంలోకి అత్యుత్తమంగా అమ్ముడయ్యి మన ఆంధ్రప్రదేశ్కి ఖ్యాతి తెచ్చిందని చెప్పనేసి నిస్సిగ్గుగా ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్క కియా మోటార్స్ ద్వారా రమారమి 2,800 కోట్ల రూపాయల ఆదాయం మన రాష్ట్ర ప్రభుత్వానికి రావటం, అక్కడ వేలాది మందికి కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వాళ్ళకి ఉపాధి దొరకటం ఇవన్నీ జరిగింది. ఆ కియా మోటార్స్ సంబంధించి అనుబంధ సంస్థలు యాన్సిలరీ యూనిట్స్ అనేది వాళ్ళు పెట్టుకుంటామని చెప్పనేసి ఈ ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్పిన భూముల ధరలు, వాళ్ళ పాలసీలు, వాళ్ళ స్థానిక నాయకుల అగాయిత్యాల దెబ్బకి తట్టుకోలేక వాళ్ళందరూ కర్ణాటక వెళ్లిపోయి రమారమి 300 పైచిలకు యాన్సిలరీ యూనిట్స్ అనేది కర్ణాటకలో పెట్టుకోవడం జరిగింది. తద్వారా వేలాది మంది రాయలసీమ యువతకి ఉద్యోగ అవకాశాలు పోవటం,
ప్లస్ రాష్ట్రానికి ఆదాయం పోవడం కూడా మనం చూసాం. అలాగే ఎలక్ట్రానిక్ క్లస్టర్ కింద తిరుపతి నుంచి కాళహస్తి మధ్య రమారమి 18 పైచలకు సంస్థలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. దాంట్లో మేజర్గా టీసీఎల్ జోహో లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఈరోజు టీసీఎల్ కంపెనీ వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాళహస్తి ఎమ్మెల్యే వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు చేసేటటువంటి పనులు తట్టుకోలేక ఈరోజు టీసీఎల్ ఎక్స్పాన్షన్ కూడా చెన్నై వెళ్ళిపోయి పెట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు. అలాగే మనం తిరుపతిలోనే ఆ ఎలక్ట్రానిక్ క్లస్టర్లోనే 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి రిలయన్స్ వాళ్ళు భూములు తీసుకొని ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు సంబంధించిన, రిలయన్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ, ఈ మొబైల్స్ కావచ్చు ఇంకన్నీ అన్నీ కూడా ఒక సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేసే విధంగా, అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా భూములు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతో ఒప్పందం చేసుకొని అన్నీ చేస్తే వీళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు తట్టుకోలేక నమస్కారం పెట్టి భూములు కూడా వెనక్కిచ్చేసి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదని చెప్పనేసి ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. తద్వారా వేలాది మంది రాయలసీమ బిడ్డలకి, రాయలసీమ నిరుద్యోగులకి మీరు ద్రోహం చేసింది వాస్తవం కాదని చెప్పనేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ఫాక్స్కాన్ శ్రీ సిటీలో ఫాక్స్కాన్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టడం, దాంట్లో ముఖ్యంగా మహిళలకి ఎక్కువ అవకాశాలు అనేది ఆ కంపెనీ ద్వారా ఇవ్వటం జరిగింది. ఈరోజు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలని శ్రీ సిటీలో భావిస్తే వీళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చలేక వీళ్ళకి వీళ్ళ పాలసీస్తో ఇబ్బంది పడి చెన్నై వెళ్ళి ఈరోజు వాళ్ళ సెంటర్ని ఎక్స్పాన్షన్ అక్కడ చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? తద్వారా ఎంతోమంది అక్కడ నెల్లూరు, రకరకాల చుట్టుపక్కల ఉన్న కొన్ని నియోజకవర్గాలు, 5-6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి యువత ఉపాధి అవకాశాలు కోల్పోవటం, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ కోల్పోవటం వాస్తవం కాదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అలాగే వైజాగ్లో ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ డేటా ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 18 కంపెనీలు వైజాగ్ నుంచి వదిలిపెట్టిపోయిన మాట వాస్తవం కాదని చెప్పనేసి ప్రశ్నిస్తూ ఉన్నా. లూలూ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కన్వెన్షన్ సెంటర్, తర్వాత మాల్, అట్లా రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నీ కలిపి లూలూ గ్రూప్ని తీసుకొస్తే వాళ్ళని వాటాలు అడిగితే భయపడిపోయి వెళ్ళి హైదరాబాద్లో వాళ్ళు ఓపెన్ చేసుకున్న మాట వాస్తవం కాదా? తద్వారా ఎన్ని వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్ష ఉపాధి కోల్పోయిందో మనకు తెలుసు. అలాగే హెచ్ఎస్బీసీ ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఒక ఎంఎన్సీ, వాళ్ళు 3,000 మంది పైచులకు ఎంప్లాయీస్ ఉన్న హెచ్ఎస్బీసీ కంపెనీ వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే హెచ్సిఎల్ కావచ్చు, రకరకాల కంపెనీస్ అన్నీ కూడా 18 పైచిలకు కంపెనీలు ఒక్క వైజాగ్ నగరం నుంచే వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? మీరు ఈ నిరుద్యోగులకి అన్యాయం చేసి వాళ్ళ కుటుంబాలని నాశనం చేసింది కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అసలు వరాల జల్లులు కురిపించారు. అంటే అందరూ అసలు ఆ వరాల జల్లుల్లో తడిచి ముద్దయ్యి వాళ్ళందరూ ఉబ్బి తబ్బిపోయిపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి హామీలు ఇస్తున్నారని. దాంట్లో మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత, చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నేను రాగానే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పనేసి చెప్పారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికి 5 జనవరిలు వచ్చినాయి, మేము చూస్తూ ఉన్నాం జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇంకా ప్రింట్ అవుతూనే ఉన్నట్టుంది, బయటికి రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రింటింగ్ పూర్తి చేసి వస్తుందనే ఆశలాగూ లేదు. సో ఇంత రకంగా నిరుద్యోగులు మోసం చేసి నమ్మించి గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాం.